చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోర్ సాధించింది పుజారా శ్రేయస్ అయ్యర్ అశ్విన్లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల నాలుగు పరుగులు చేసింది ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల డెబ్బై ఎనిమిది ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో నూట ఇరవై ఆరు పరుగులు జోడించి ఆలౌట్ అయింది శ్రేయస్ అయ్యర్ ఓవర్ నైట్ స్కోర్ కు మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి అవుట్ కాగా టైలెండర్లు అశ్విన్ కుల్దీప్ యాదవ్ బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు ముఖ్యంగా అశ్విన్ స్పెషలిస్ట్ బ్యాటర్ల షాట్లు ఆడి కెరియర్లో పదమూడవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు అశ్విన్ కుల్దీప్ లు ఎనిమిదో వికెట్కు తొంభై రెండు పరుగులు జోడించి భారత్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు కాగా అశ్విన్ హాఫ్ సెంచరీతో రాణించిన అనంతరం సోషల్ మీడియా వేదికగా భారత్ క్రికెట్ అభిమానులు అతన్ని అభినందిస్తున్నారు అశ్విన్ స్పెషలిస్ట్ బ్యాటర్ల కంటే మెరుగ్గా ఆడాడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు అశ్విన్ ఆట తీరు కేఎల్ రాహుల్ కంటే వెయ్యి రెట్లు బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు లోయర్ ఆర్డర్లో అశ్విన్ లాంటి ఆటగాడు ఉండడం టీమిండియాకు అదనపు బలమని అంటున్నారు ఇటీవలి కాలంలో తరచూ విఫలమవుతున్న రాహుల్ను ను టార్గెట్ చేసుకుని వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు అశ్విన్ ను చూసైనా రాహుల్ సిగ్గు తెచ్చుకోవాలని పరుష పదజాలంతో దూషిస్తున్నారు